ఏంది పిల్ల అంత గెలకి తన పురుగుట్టిందా అన్ని రాళ్ళు ఉన్నాయమ్మా అందుకే ఏర్తన్నా గోకురం అంటున్నా మరి మంచి గోకురం అప్పుడే అండినమ్మా నీతో ముచ్చట పెడదామని వచ్చిన పిల్లగాడు వచ్చింది అన్నం పెట్టుకో సరే పోతాం ఇక ఇక పో फोन कदा मन अनम्म को ताते को बियम वाले इंटी అట్లని కాదు గానీ పనులన్నీ తీర్నే కదా ఒక రెండు రోజులు పోయేద్దాం పారా ఏ ఇప్పుడు ఎందుకు తీయే పోకుండానే తీ అప్పుడేప్పుడు రాకిట్ల పున్నానికి పోయొచ్చినా మళ్ళీ ఇప్పటిదాకా ఓనే పోలే బాగా రోజులు అవుతుంది కదా పోయేద్దాం పారాదు ఏ పోతే నువ్వు పోయిరా పోవే నేను ఒట్ల సుట్టు గడ్డాన పోతా పోయేసినాక పోద్దాం తీద్దరం నువ్వు ఒక్కన వీడు ఉండేం చెప్తావు ఏం పోడో ఏమో ఒక్కడిసాగా మాట్లాడాడు ఏ వాళ్ళు ఎందుకు మాట్లాడరు మా మాట్లాడతారులే అట్నే మా అమ్మ కొన్ని పైసలు ఇచ్చింది మొన్న బంగారం కొనుకోమని ఆ పైసలు పట్టుకొని పోయి కొనుక్కొని అటే పోదాం సరే పోదాంది సరే ఏమే ఇంకా తయారవడం అయితలేదా అయ్యో నువ్వు అయితే అంగేసుకోరాదు అయితంది గానీ నాదే ఉన్నదే ఓ అంగేసుకుంటే అయిపోతది అయ్యో ఇవర్దాకా అద్దె అద్దె అంటే ఇప్పుడు ఆగనే అవుతలేవు బొట్టు మీద బొట్టు పెట్టుకుంటా ఊరికి సదురుకుంటూనే ఉంటావానే ఏది తెలియదు ఏందే దీనికి బయటికి రా చెల్లిన పోదాం అయిపోయింది అయిపోయింది నువ్వు అయితే అంగేసుకోపో సరే వేసుకుంటా चूसी आय तो अयगार बोदरा इपड़े आय तो बैठ पन हो वाली चूच मंदलना मन एमो वन का अम्मा दूसरा फोन पन पता वाला मन मंदल दिप्पुकुंटाडु वीडु इटु दिप्पुकुंटाडु भयपड़तारुगा वस्ते बावं चूसेसरिकी बावं अंटे परिगेसुकोनि उंडाले भयं एंदे भयं कल्ल गणवर्धन कूडा मंद लेकुंडा पोतारु ఏ నువ్వేం బాధపడకంతి వాళ్ళే మాట్లాడతారు అయినా మనం మా అమ్మ కోసం వచ్చినాం గానీ వాళ్ళ కోసం వచ్చినామా ఎన్ని రోజులు మాట్లాడుకుంటుంటారో మనం అది చూద్దాం ఏం చూసుడో ఏమను రాజీ నాకైతే మంచి అనిపించలేదు ఏయ్ ముచ్చట వదిలేయ్ దా అన్నం తిందాం ఏం తినుడో ఏమనే అయినా మీ అవ్వనే చెప్పదా అనే బావలను మందలేయాలరా అని అదే నాకు అర్థమంటలేదు మనకు తెలియకుంటే ఏదో జరుగుతుంది ఇక్కడ మనం బాధపడతామని మా అమ్మ చెప్తలేదు కావచ్చు చూద్దాం ఎన్ని రోజులకైనా ఏ ముచ్చటో బయట పడకపోతదా ఒక్కసారి కూడా మా ఏమైనా ముచ్చ అన్నందిందిరా రే అమ్మ విస్తంది దా అన్నది ఏవా తప్పదా తినుడు ఏమైంది అమ్మ తమ్ముళ్ళేరే వాళ్ళు రాకముందు తినమంటున్నాం వాళ్ళు వచ్చేదా కాదు తీరాదు వాళ్ళు చెరవ దిక్కువేరు ఏడున్నరేమో మీరు కూర్చోరే నేను చూశాను అత్త మాధు
అశోక్ అక్క బాగా ఇంట్లో ఉంటే మీరేమో గీడి ఉంటారు ఇదేం పాపంరా అత్త ఏం చేయమంటారే నందిందంత అక్క బావా ఎదురు చూస్తారు మీకోసం మా అత్త గారు పో దంసాపు డబ్బా పట్టుకరా నేను పోతాను అరే నువ్వు ఎందుకు వచ్చినావు రెడీకి నేను ఎందుకంత నీకెందుకురా నేను దంసాపు ఏమన్నాయ్యా కొండవు బూర బాగా ఉన్నాయి ఎవరా నీకు నీకా తెలియదా పది దంసా తెచ్చావారు నువ్వు ఇంటికి పోతా बैठक गम्मीद ఏం బాధ నీకు ఇప్పుడు వాళ్ళకు ఎక్కలేని పనులు ఉంటాయిరా తమ్ముడు మేము అచ్చే ఆకిల్చడే ఉన్నారు మేము అచ్చలతోనే సుసిరాదల వాడారు ఇదేం లెక్కనే పెద్దవా నువ్వనే చెప్పదా తమ్ముళ్ళకుండు అని ఏం చెప్పాలి బిడ్డ ఏం చెప్పుతింటరా చెప్పుడు మాటలేని బాగా మారిపోయిరా చెప్పుడు మాటలా ఏం మాటలు చెప్పిరు ఏం చెప్పిరు ఇంకేమని చెప్తారు బిడ్డ మారాల కొడుకు రంజిత్ గాడు ఏదో చెప్తాడు నా బిడ్డకు ఎడవాపుతాడు రంజిత్ గాడా గాంగే ముట్టిందే గట్టేం చెప్తాడు మరసారి విప్పిచి మాట్లాడవా ఏం అడుగుతావు బిడ్డ అడిగి నొంపంట అయితవా అలా బుద్ధి ఉంటే ఇక బిడ్డ అక్కను బావ వచ్చినాక బయట పోతారా ఏం చేయాలి బిడ్డ అంతనా కర్మ బాపడకపోతావా సరే నేను పోవాలి మందిరం ఇవ్వాలి బావా అప్పటికి వెళ్తాం మరి సాయంత్రం ఇట్లా ఉండాలి బామవారద అంటే లేడిగా अशोक अब इपड़े सलाे इन तिंटा बैठ ते अंदर कल इंटरा अब इंट दिन मुलोम तिंटाई अशोक इट से ऊपर से उठाऊ मूला कुछ मन मन इंटा अच्छा तला सर गन बांबाजी मैं राका राका
మీ అక్క చెవర తల్లల పోయేదాం బరాదు. ఏ నీ కళ్ళా బావా? అయ్యో తాటి కళ్ళా వారా? ఏచి అది బావా నాకు అలవాట్లేదు. అవునా? అరే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు తాగిపోవాలి చేద్దాం అనుకుంటాను వారా. బా ఏం కాదు తాగదాం. మీ అక్క చెవర పోయేద్దాం పారా. అబ్బా బావా నిజంగా నేను తాగా నాకు అలవాట్లేదు బావా. సరే తీరా అప్పటికి మనం చికెన్ థమ్స్ అప్ తెచ్చుకుందాం. సరే బావా. బావా ఈ ఊళ్ళో నాకు దోసుకాడున్నాడు అట్లా పోయి కలిసేద్దాం మరి. అవునా? సరేరా చెప్పన్నా రరే అక్కచ్చ వరకు రా మరి. సరే బావా అత్త టక్కన అత్త తొందరరా. వీనికి నాకు తెలివని దోసేవాడు ఉన్నాడు. సరే పో పో పోనీ. హలో ఎడునోరా తాళాలున్నావా? సరే సరే అత్తన్నారు. మా బాగేమో బాత్కల కొట్టి తాగా అని మన సుఖేంది మనసు ఉంటుంది. ఏం చేద్దాం అబ్బా మా బాలు ఇంకా అత్తలేదుగా ఇప్పుడు ఇప్పుడు ఇల్లు మార్చిర్రా. రోడ్ అంతే గిట్లు గుర్తుంది ఇవ్వాలి గట్టులో కానీ మంచి గట్లే అంత లూజ్ లూజ్ గట్టి. అందుకే మాట్లాడలే నాకు ఆ బావతో. బావ ఏమని అంటారు అని భయం అంతే వేరేం లేదు. అరే బామ్మది అవన్నీ కామన్ రా గదికి భయపడుకుంటుంటే ఎట్లారా? అటు పోయి కూసా రారా బొమ్మది ఇక్కడ కూసా ఇంతలో మంచిగా మాట్లాడేది ఉన్నది. వీని చిక్కేందో తెలిసింది కానీ ఒక మహాన్ భావని గుట్టేందో అడిగే. అడుగుతావు అడగపోతే నాకేమన్నా భయమా? ఇలా తాడపేడో తెలవాలి. మధు అరే మధు ఇక రారా ఇక్కడ కూసా. నీకు కళ్ళ కనబడతలేవా రా? మేము అడ వచ్చి కూర్చుంటుతోనే అడు చూస్తావు ఇడి చూస్తావు మందలు లేకుంటేనే పోతావు. నువ్వు పరాలని చూసినట్టు ఏమనిపిస్తుంది అసలు నీకు? ఏదైనా ఉంటే చెప్పరాదు. ఏమున్నది? ఏం లేదు. మరి ఏ లేకుంటే ఎందుకు మాట్లాడతలేరు బామ్మది? మీ అవ్వేమో నా కొడుకును వాడు ఏడో కొడతాడు వీడి ఏడో కొడతాడు అని అంటది. మీరు చేసేదేమో గిట్లా? ఏ ఒక్కో బావ వాడు వీడు చెప్తే వినడానికి నేను చిన్న మొలికాయనా? కొద్దులు పట్టినంత మాత్రాన చెడిపోమని చెప్తారా? మరి ఎందుకు మాట్లాడతలేవురా? మేమేమన్నా అన్నావా? అన్నడేం లేదు కానీ చేసేటి చేస్తలేరా మీరు? మేమేం చేసినావురా? నిన్ను కాదనక నాకు ఇంట్లో ఏడుందే విలువ? మీతో మాట్లాడిన ఒకటే మాట్లాడుకున్న ఒకటే. ఆగో నేను అడిగేదేంది నువ్వు చెప్పేదేంద్రా? ఇగో అక్క అంటే అన్నదని అంటావు అత్తున్నావు పోతున్నావు అవి విత్తంది తీసుకోబోతున్నావు నువ్వు చెప్పవా అవ చెప్పది మందనుకోంగి నల్లానే ఏడుందే విలువ ఎట్లా మాట్లాడలే మీతోటి? అందుకే మీ మీద కోపం వచ్చి మాట్లాడతలేను. ఈ మనసులో పెట్టుకుని నారా నువ్వు మాతో చక్కగా మాట్లాడతలేవు. అదేదో అవనే అడుగుతా అయిపోవు కదా ఏదన్నా అవే ఎప్పుగా చక్కగా. ఏమడగాలి అడుగుతే మీ దృష్టిలో కొంచెం పని కాదా? అరే తమ్మి వచ్చినప్పుడు అలా కొంచెంపోవడం అంటే అవేదో ముల్లెలు ముల్లెలు కొంటపోతలేనురా. ఏదో అమ్మద్దని బుద్ధికి పెడుతుంది. రేపు నీ పెళ్ళైనాక నీ పెళ్ళని తెచ్చుకోదారా? అది తెత్తదిగా నేను తింటా. నీ మనసులో మేము ముల్లెలు ముల్లెలు పట్టుకపోయి తింటాను అనుకుంటాను వారా. అది తల్లిబిడ్డల తృప్తిరా. మేము ఏదో పట్టుకపోయి తింటాను అనుకోకు. ఇక మీరు పెట్టే ఉప్పు పప్పులతో నేనారా మేము బతికేది? ఏమో బావా నాకు అవన్నీ తెలియదు చెప్తే నేను అర్థం అంటానా? అంటే నేను మంచోని కాదు మా అవనేమో మంచిదా? అది కాదు తమ్మి ఈ ఉప్పు పప్పుల ముచ్చడి కూడా నీకు చెప్పుడు ఏందని అంతేగాని నీకు చెప్పొద్దని కాదు. ప్రతి ఆడపిల్ల ప్రతి పుట్టింటి నుంచి తెచ్చుకునేదేరా ఇది. నిన్ను వేరు చేసి నేనేదో తిని నేనేదో పెద్దదాన్ని కావాలని కాదురా. మీరు మంచి ఉంటేనే నేను కాదురా. తర్వాత నాకు పెట్టేది ఎవరు? అమ్మ తర్వాత మీరే కదా. వానికి ఎంత మంచిగా చెప్పినా అర్థం చేసుకోకపోతే మనమేం చేద్దామే? చెప్పలేకుండు వాడు అర్థం చేసుకునే విధానమే కరెక్ట్ లేదే. మనం ఎంత చెప్పి ఏం లాభం? ఏమైంది అక్క నాకేం అర్థం అది లేదు. నాకేం తెలుసురా నాకేం అర్థం కాకనే వాడిని అడుగుతుంది. నువ్వేం పాటిసుకోకే అనవసరంగా బాధపడు. ఏముండాలి ఈ తిండేదో నా ఇంటికాడ వినడా ఏం పోతీగా.
ఏమైందిరా ఇప్పుడే గిట్లా చేస్తారు రేపు పెళ్ళి అయి పెళ్ళి వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారు అన్నట్టు మని మాటలు పట్టుకొని ఎందుకు అట్లా బాధ పెట్టరు నేనేం బాధ పెట్టింది ఇచ్చేది పెట్టేది నాకు చెప్పనుగా పోతుంది నా మనసుకి ఎంత బాధ అనిపించాలి అలా చెప్పేది ఏముంది గిడ్డ అవగారు ఇల్లు అన్నప్పుడు గవి గా మాత్రం పెట్టుకోరా తల్లి అన్నప్పుడు బిడ్డ అన్నప్పుడు ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఏం చేస్తారు 2 రోజులు ఉందామని వచ్చింది అది ఉండకుండానే పాయ బాధపడుకుంటా నిజమే నా వల్ల మాకు ఎంత బాధపడ్డది రేపు పొద్దుగాల మా తమ్ముడు గారు నేను పోతాం పోయి క్షమాపణ అడుగుతాం ఇప్పుడు వస్తారా తమ్మి ఇంట్లోకి రారే 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 నిజం ఏం చూస్తారు ఏం సంగతి చిన్న బాంబది గిడితో పడ్డది ఏం పని మీద వచ్చారు అయినా పెళ్లి గిట్ల కుదిరిందా అదేం లేదు బావా ఏమైందిరా అట్లా చిన్నబోయి ఉన్నావు ఏమైంది అశోకు ఏమైందిరా అక్క మీరు ఇంటికి అత్త పట్టించుకోలేదు అక్క మీతో సక్కగా మాట్లాడలేదు బావా గౌరవం ఇవ్వలేదు అవన్నీ మనసులో పెట్టుకోక అక్క నన్ను క్షమించక్క తప్పైంది బావా క్షమించు బావా ఏడవగా తమ్ముడు నువ్వు మంది మాటలు పట్టుకొని వెళ్ళావు కానీ లేకపోతే మీరు అంటున్నారా నాకు తెలియదారా మీరు చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని యుద్ధలేనారా అక్క మీరిద్దరు మన ఇంటికి వచ్చినా పట్టించుకోలేదు కానీ మీ ఇంటికి రాగానే మనసులో ఏం పెట్టుకోకుండా మమ్మల్ని దగ్గర తీసుకున్నావు అక్క కానీ మీ ప్రేమ కింద మేము వేస్ట్ అక్క ఏడవకరా అయిందేదో అయిపోయింది ఇక నుంచి అయినా మంచుకుందాం మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా అదే సంతోషం రా అయితేనే కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా బావా ఇప్పుడు నాకు పెళ్ళింది గడ్డం మీసాలు వచ్చిన ఇంకా ముల్లికేమైనా సరే బావా పిల్లని చూడు చేసుకుంటా తొందర పెళ్లి చేసుకోరా తమ్మి నాకైతే ఆడబిడ్డ కట్నం 100,000 రూపాయలు ఇవ్వాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనపల్లె మాటలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కింద గంట ఉండది మెల్ల మెల్ల ఇట్లా కొబ్బ అయ్యా మెల్ల మెల్ల కొట్టురి